Hi, hello, namaste. Welcome to GNN Big Boss Updates with Mama Mahesh. Chala mandi chala excitement ga unnaru. Ee varam Big Boss house nunchi evaru vellabothunnaru ane excitement lo unnaru. Aithe evarevariki chance undi anedi ippudu okasari manam మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఈ వారం నామినేషన్స్లో రాళ్లను తక్కువగా కలెక్ట్ చేసుకొని నామినేట్ అయినటువంటి వాళ్ళలో నలుగురు ఉన్నారు. వాళ్ళే రాహుల్, వరుణ్, పునర్నవి అండ్ మహేష్ విట్ట. ఈ నలుగురు నామినేట్ అయ్యారు. వీరిలో ఫస్ట్ నుండి మనం చూసినట్లయితే ఐదో వారం నుంచి రాహుల్కి మంచి ఓటింగ్ జరుగుతుంది. ఎందుకు రాహుల్కి మంచి ఓటింగ్ జరుగుతుంది అంటే ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది, అలాగే సోషల్ మీడియాలో కొంతమంది రాహుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ చూసి బాగా ఇష్టపడుతున్నారు, అలాగే చాలా టేక్ ఇట్ ఈజీ అనే పాలసీలో గేమ్ ఆడుతూ ఉన్నాడు, ప్రతిదాన్ని భూతద్దంలో చూడకుండా హాయిగా గేమ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. నిన్న జరిగినటువంటి టాస్క్లో కూడా నామినేట్ అయినా కూడా పెద్దగా ఫీల్ అవ్వలేదు. ఇలా ఉండటమే ఫ్యాన్స్కి బాగా నచ్చుతోంది. తను ఎప్పుడు ఎలా ఉంటాడో హౌస్లో కూడా అలాగే ఉంటున్నాడు అని చెప్పేసి రాహుల్కి చాలామంది ఫ్యాన్స్ ఓట్లు వేస్తున్నారు. ఖచ్చితంగా రాహుల్కి ఎక్కువగా ఓట్లు పడతాయి కాబట్టి ఇక రాహుల్ ఫస్ట్ ప్లేస్లోనే సేఫ్గా ఉంటాడు. అలాగే ఇక వరుణ్ విషయానికి వచ్చేస్తే జెన్యున్ గేమ్ నచ్చిన వాళ్ళు తనని ఫాలో అవుతున్నారు, గత వారాలుగా సేవ్ చేస్తూనే ఉన్నారు. సో వరుణ్ సందేశ్ కూడా సేఫ్ జోన్లోనే ఉంటాడు కాబట్టి ఆయనకు ఓట్లు కూడా బాగానే వస్తాయి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక మరి మిగిలింది ఎవరు అంటే ఇక్కడే ట్విస్ట్. మిగిలింది ఇద్దరే ఇద్దరు, పునర్నవి అండ్ మహేష్. వీరిలో మహేష్ విటాకి కూడా చాలా అంటే చాలా ఫాలోయింగ్ మనకు ఉంది కాబట్టి ఆయనకు మంచిగానే ఓట్లు వస్తాయి. అయితే రాహుల్ ఫ్యాన్స్ పునర్నవిని కాపాడదామని మాత్రం ఓట్లు వేస్తే పునర్నవికి కూడా ఓట్లు బాగా వచ్చే అవకాశం ఉంది. మరి వీళ్ళిద్దరిలోనే చాలా టఫెస్ట్ ఫైట్ అనేది బాగా మనకు కనిపిస్తుంది. రాహుల్ ఫ్యాన్స్ కనుక పున్నుకి ఓటు వేస్తే మాత్రం మహేష్ అవుట్ అయిపోతాడు. అలా కాకుండా పునర్నవి మాత్రమే జనరల్గా పునర్నవినే ఎలిమినేట్ చేయాలి అనుకుని మహేష్కి ఓట్లు వేస్తే మహేష్ సేఫ్ అయ్యే అవకాశం మనకు కనబడుతుంది, అలాగే పునర్నవి ఎలిమినేట్ అయిపోతుంది. మరి చూద్దాం ఈ వారం ఏం జరగబోతుంది, ఎవరు ఎలిమినేట్ అవుతారు. సో వీళ్ళిద్దరి మధ్యనే చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. మహేష్, విట్ట అండ్ పునర్నవి వీళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు సాగుతుంది. సో మరి వీళ్ళిద్దరిలో ఎవరు అవుట్ అవుతారు బిగ్ బాస్ నుండి అనే విషయం రేపటి వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. హాయ్, హలో, ఐఎమ్ సింగర్ ఎంఎల్ శృతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎన్ఎన్.